గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు భారతదేశానికి పెను ప్రమాదం తప్పింది. మనకున్న ఎన్ఐఏ కానీ మిగతా పోలీస్ వ్యవస్థ కూడా చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ వ్యవస్థని సమకూర్చుకొని వివిధ రాష్ట్రాల పోలీసుల సంయమనంతో భారతదేశాన్ని మరొక్కసారి కాపాడుకోగలిగాం. ఎక్కడ బాంబులు పెట్టాలో, ఎవరిని చంపాలో ఉగ్రవాద సంస్థలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో, పెను మార్పులు సంభవించే ఈ తరుణంలో ఒక పెద్ద ముప్పే తప్పింది. శరన్నవరాత్రుల సందర్భంగా అందరూ దేవీ పూజలో ఉంటారు. హిందువులంతా హిందువుల పెద్ద పండుగ కాబట్టి సాధ్యమైనంత వరకు చంపేద్దాం అని నిర్ణయించుకున్న ఉగ్రవాద సంస్థ తుదిముట్టించాల్సిందే. దీన్ని చాలామందిని అరెస్టు చేశారు. నేను పుట్టి పెరిగిన మా నిజామాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే హైదరాబాదు, అలాగే భైంస దగ్గర ముధోలు కానివ్వండి, లేదా వివిధ రాష్ట్రాలు కానివ్వండి, ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో తెలవట్లేదు. ఈ యధోలందరినీ కాల్చిపరేయాలి కూడా. భారతదేశాన్ని తుదిముట్టించాలనుకున్నా, భారతీయులకు అన్యాయం చేద్దామనుకున్నా ఉగ్రవాద సంస్థలు ఏవి మిగలడానికి వీల్లేదు. ఇవాళ అజ్మీర్ దర్గా నుంచి కూడా ప్రముఖ ముస్లిం నాయకులు కూడా చెప్పారు ఇటువంటి వారిని ఉపేక్షించొద్దని. ఎందుకు జరుగుతోంది? సిమి రూపంలోనా, ఇంకొక రూపంలోనా ఈ మత ఛాందసవాదులంతా కూడా హిందూ మతంపై దుమ్మెత్తి పోస్తున్నారు. హిందుత్వం అంటే వీళ్ళకి నచ్చట్లేదు. హిందూ మతంలో కులాల మధ్య ఎలా చిచ్చు పెట్టాలి, వాళ్ళకి ఎలా విడదీయాలి, దాంట్లో దూరి తమ మతాన్ని ఎలా పెంపొందించుకోవాలని చూస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో 2-3% ఉన్న ఈ వర్గం ఇవాళ 20% వరకు పెరిగింది. నేను అది తప్పు పట్టట్లేదు. కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్లో హిందువుల జనాభా 11%, ఇవాళ 1% కూడా లేకుండా అయ్యారు మొత్తం. మరి మనకొచ్చిన స్వాతంత్రం పాకిస్తాన్ కూడా వచ్చింది, అక్కడ మొత్తం కూడా ఇస్లాం స్టేట్ రాజ్యం వెళ్తోంది. బంగ్లాదేశ్ కూడా మనకు పశ్చిమ బెంగాల్ ఎంతో, దాన్ని తూర్పు బెంగాల్ అంటారు. మరి అక్కడ హిందువులు ఏమైపోయారు తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మొత్తం ఇస్లామిక్ స్టేట్ అయిపోయింది. ఇవ్వాలే ఒక మిత్రుడు ఒక సందేశం పంపించారు నాకు. 15 సంవత్సరాలు పరిపాలిస్తే ఇరాన్ ముస్లిమ్స్ చేతిలో ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ఇరాక్ను కూడా 15 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలిస్తే అది ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. 21 సంవత్సరాలు పరిపాలిస్తే ఈజిప్టు అది ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. 50 సంవత్సరాల పాటు యూరోప్ని క్రిస్టియన్స్ పరిపాలిస్తే ఆ దేశాలన్నీ కూడా క్రిస్టియన్ దేశాలు అయిపోయాయి. కానీ నా భారతదేశం, నా హిందూ దేశం 800 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలించిన, దండయాత్ర చేసిన ఘోరీలు, గజనీ మహమ్మదులు, ఔరంగజేబులు, ఇటువంటి ముష్కరులు ఎంతోమంది దాడి చేసిన నిలబడింది హిందూ ధర్మం. 200 పైచిలుకు సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన, పరాయి దేశస్తులు పరిపాలించిన, ఎక్కడ కూడా మారలేదు. అదే హిందూ దేశం నిలబడింది, హిందుత్వం నిలబడింది, హిందూ దేవతలు పాదాలు కూడా తాకని పరిస్థితి మనం కల్పించాం. అది నా దేశ గొప్పతనం. ఎవ్వరు వచ్చినా మారం. కానీ కులాల మధ్యలో అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి. కులాల కుంపట్లు రాజల్చుకుంటున్నాం మనం. దీనివల్ల హిందూ ధర్మం, హిందూ మతం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మనమంటే పడని మతాలంతా కూడా, కొంతమంది అందరిని అంటలేదు, ఉగ్రవాదు శిక్షణ తీసుకొని ఉగ్రవాదులుగా మారి పరాయి దేశం నుంచి డబ్బు తెచ్చుకొని హిందూ దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్న వాళ్ళకి మనం కులాల మధ్య కుంపట్లు పెట్టుకొని వాళ్ళకు దారిస్తుంది కూడా మనమే. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలను ఇక ఆపేయండి. సరిగ్గా చూడండి వాళ్ళని, ఈక్వల్గా చూడండి వాళ్ళని. దేవాలయాల్లో, కుగ్రామ దేవాలయాల్లో కూడా ముందుగా వారికి దర్శన భాగ్యం కల్పించండి. హిందూ మతం ప్రాశస్త్యం ఏంటో వాళ్ళకి తెలియజెప్పండి. వాళ్ళని సోదరుల కంటే కూడా ఎక్కువగా చూసుకోండి. అసలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, కొంతమంది బీసీలు కానీ హిందూ మతానికి ఎందుకు దూరమయ్యారో, హిందూ దేవుళ్ళకి ఎందుకు దూరమయ్యారో మన తప్పెంతో కూడా గుర్తించండి. జారిపోయిన సోదరులని అక్కున చేర్చుకోండి, దగ్గరికి తీసుకోండి, చాలా జాగ్రత్తగా వహించండి. ప్రపంచం మొత్తం మీద హిందువులకి ఏదన్నా జరిగితే, అపవాదు జరిగితే, భరించలేకపోతే, బతకలేకపోతే ఉన్నది ఒకే ఒక్క దేశం, భారతదేశం. ముస్లిమ్స్కి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఎన్నో కంట్రీస్కి ఉన్నాయి, యూదులకి కంట్రీస్ ఉన్నాయి, హిందువులకు మాత్రం ఒకప్పుడు నేపాల్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఒక్క భారతదేశమే. ప్రపంచ హిందువులు ఏ ఇబ్బందులున్నా వాళ్ళకింత తిండి పెట్టగలిగేది
నివాస యోగ్యం అయ్యేది ఒక భారతదేశమే. దయచేసి హిందూ ధర్మాన్ని పాటించండి, హిందువుల్ని గౌరవించకపోయినా పర్లేదు, కించపరచకండి. ఇంకా ఎక్కువ రోజులు ఊరుకునే ప్రసక్తి లేదు. ఆర్ఎస్ఎస్ మీద దాడులు చేస్తారు, బీజేపీ నాయకుల మీద దాడులు చేస్తారు, ప్రముఖ హిందూ సంస్థలపైన దాడి చేస్తారు, నాగపూర్ కార్యాలయం మీద రెక్కె నిర్వహిస్తారు. ఏం ఊరుకుంటారా? తమాషాగా ఉందా? హిందువులంటే పల్చనగా ఉందా? చులకనగా ఉందా? ఒక్కసారి గట్టిగా ఊత్తే కొట్టుకుపోతారు మీరంతా కూడా ఇక్కడి నుంచి. మంచిది కాదు. మీకు మోడీ గారి విధానాలు నచ్చకపోతే ఎలక్షన్లో చూసుకుందాం, అమిత్ షా గారి విధానాలు నచ్చకపోతే ఎన్నికల్లో చూసుకుందాం. అంతేగాని తుదముట్టిస్తారా? నిజంగా మీకు అంత శక్తి ఉందా? ఊరికే వాగుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. దిస్ ద ఫైనల్ వార్నింగ్. మంచిది కాదు. మనంతా కలిసి ఉందాం, దేశ అభివృద్ధి కోసం పోరాడదాం. పిఎఫ్ఐ అనే ఒక సంస్థ 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ సంస్థ చట్ట వ్యతిరేకమైన సంస్థగా ప్రకటించారు. రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బర్గ్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జేఆర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్లు పిఎఫ్ఐ అనుబంధ సంస్థలుగా ఉన్నాయట. వీటన్నిటిని కూడా తక్షణం నిషేధించారు. ఇంకోటి ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సిమి మరియు జమాత్ ఉల్ ముజాహుద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబి, ఈ రెండు కూడా నిషేధించబడ్డారు. ఈ టెర్రరిస్టు గ్రూపులతో ఎవరికి సంబంధం ఉన్నా ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, క్షమించేశారు కూడా. హిందువులు ఏం చేసినా ఊరుకుంటారు, ఏం చేసినా పడుంటారు అనే భావన నుంచి బయటకు వచ్చేస్తాం. ఒక ఛత్రపతి శివాజీని చూడలేదా? అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాణా ప్రతాప్ సింగ్, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ, కొమరం భీం, వీళ్ళంతా కూడా భారతీయులే. జాగ్రత్తగా ఉండండి. ఇక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ అతివాద సంస్థలు ఒకటని చెప్పారు. 17 రాష్ట్రాల్లో విస్తరించిందని మనకు ఇప్పుడే తెలియవచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో పిఎఫ్ఐ సభ్యులు, దాని అనుబంధ సంస్థలు 1300 పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయంట. కేరళ, ఇది సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకొస్తున్నారంట. మరి వీళ్ళు వీసాలు ఎవరిస్తున్నారు, వీళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఎలా బయటకు వస్తున్నారు, ఇది కూడా గమనించండి. అలాగే 2021లో కేరళలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చంపేశారంట. అంతకుముందు 2019లో తమిళనాడులో హిందూ నేత వి రామలింగంని హత్య కూడా చేశారట వీళ్ళు. ఈ కేసుల్లో పిఎఫ్ఐ కార్యకర్తలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇంకా హిందూ మతదారులను చంపుదామని అనుకుంటున్నారట వీళ్ళు. 2021 జూన్లో కేరళలోని కొల్లం జిల్లాలో ఓ అటవీ ప్రాంతంలో వీళ్ళ డెన్ దొరికింది. పేరుడు పదార్థాలు, జీహాదీ సాహిత్యాన్ని పోలీసులు గుర్తించారు. కేరళలోని కన్నూరు జిల్లాలో శిక్షణ తీసుకుంటున్నారట వీళ్ళు. ఇక అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. మన చుట్టుప్రక్కల ఎవరేం చేస్తున్నారో గమనించండి. సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఎన్ఐఏ అనేది అత్యున్నత సంస్థగా పనిచేస్తోంది. మనని ఇవాళ రక్షిస్తోందంటే ఆ సంస్థే. ఆ సంస్థకు మనం రుణపడున్నాం. ఇప్పటికైనా హిందువులంతా కూడా వారానికి ఒకరోజు మీ ఇష్టమైన దేవుడి దగ్గరికి, దేవత దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బంధువులను తీసుకొని వెళ్ళండి, బంధు సమేతంగా వ్రతాలు చేసుకోండి, లేదా దైవ సన్నిధిలో గడపండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాలిడే వచ్చిందంటే విహారయాత్రకి వెళ్ళటమో, సినిమాకి వెళ్ళటమో, షికార్లకు వెళ్ళటమో, ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళటమో, లుంబిని పార్క్ వెళ్ళటమో కాదు చేయాల్సింది. ఏదైనా హాలిడే వచ్చిందంటే ఒక దేవాలయానికి వెళ్ళడం, 10 మందితో మాట్లాడడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, భగవద్గీత, మహాభారతం, రామాయణం ఈ 3 పుస్తకాలు కలిపి 100 రూపాయలకి ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. 100 రూపాయలు, ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు ఇప్పుడు. ఈ 3 పుస్తకాలు ఒక దగ్గర పెట్టండి, పిల్లల్ని చదువుకోనివ్వండి. అర్థం కాకపోతే మీరు చెప్పండి. వినాయక చవితి రోజున పుస్తకాలన్నీ కూడా వరుసగా పెట్టి పిల్లలకి చెప్తాం, వినాయకుడిని పూజిస్తే చదువు బాగొస్తుందని. అప్పటి నుంచే పిల్లల్లో ఆ భక్తి పెరుగుతూ ఉంటుంది, వినాయకుడిని పూజిస్తే చదువు బాగొస్తుంది, వినాయకుడిని పూజిస్తే ఉద్యోగం బాగొస్తుంది, లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది, సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞాన విజ్ఞానం పెరుగుతుంది. ఇవి నేర్పండి సార్, ఇవి నేర్పండి. మొన్న మధ్య మేము బసవ తారకం హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రముఖ డాక్టరు ఒక గొప్ప మాట అన్నారు. మనం ఎన్ని చేసినా పేషెంట్లకి ఎక్కడో మనకు తెలియని శక్తి ఉందండి అన్నాడు. అసలు మా ఆ రోజున ఒక గొప్ప ఆలోచన కలిగింది. నిజమే కదా, డాక్టర్లు
ఒకే ఇద్దరు పేషెంట్లకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక పేషెంట్ ఉండొచ్చు, ఒక పేషెంట్ లేకపోవచ్చు. ఒక పేషెంట్కి జబ్బు తగ్గొచ్చు, ఇంకో పేషెంట్ తగ్గకపోవచ్చు. అంటే ఎక్కడో శక్తి మనకుంది, అది మన అదృష్టం, అది మన అదృష్టం. దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. శ్రీనివాసానంద సరస్వతి గారు మనకు సాధు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు ఉన్నారు. అలాగే మామిడి గిరిధర్ గారు రక్షణ రంగ నిపుణులే కాకుండా మన భారతదేశం అంటే ఏంటో సంపూర్ణంగా తెలిసిన అతి కొద్ది మందిలో వారొకరు. నేను వారిని ఏకలవ్య శిష్యుడిగా నేను అనుకుంటుంటాను. వారి వీడియోలు కూడా ప్రతి చూస్తుంటాను నేను. గిరిధర్ గారు నమస్కారం సార్. నమస్తే సంశీవరావు గారు. నమస్తే సార్. సార్ ఇది నేను కొంచెం అంటే నాకు వచ్చిన సమాచారం ఉంది కాబట్టి ఒక్క ఎక్కువ టైం తీసుకొని చెప్పాను సార్. తప్పకుండా. ఎస్ మాట్లాడండి సార్. ఏంటి ఈ పిఎఫ్ఐ గురించి కానీ ఇది కానీ భారతదేశ ప్రజలు హిందువులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సర్దార్ పటేల్ గారు దేశ విభజన అయిన తర్వాత ఆయన ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ కోరుకున్నటువంటి వ్యక్తులలో మెజారిటీ ఈ దేశంలోనే ఉండిపోయారు, అక్కడ దాకా వెళ్ళలేకపోయారు. పాకిస్తాన్ వద్దు అనుకున్నటువంటి ముస్లింలు ఎక్కువ శాతం అక్కడ ఉండిపోయారు, వాళ్ళు ఇటు రాలేకపోయారు. ఈ పార్టీషన్ అయిపోయిన తర్వాత వీళ్లలో దేశభక్తి సడన్ గా వచ్చేసింది, భారతదేశం పట్ల వీళ్లకు ఒక విధమైన గౌరవం వచ్చింది అని నమ్మడానికి వీలు లేదు. కాబట్టి వీళ్ల పౌరసత్వము, వీళ్లకు భారతదేశం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి వీళ్లే ఆత్మ అవలోకన చేసుకోవాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఈరోజు మనం చూస్తున్నాం, దాని పర్యవసానం ఈరోజు చూస్తున్నాం. 75 ఏళ్లుగా ఈ దేశం ప్రతి ఒక్కరిని ఏకతాటి మీద చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశంలో ముస్లిం ప్రెసిడెంట్లు అయ్యారు, సైన్యాధ్యక్షులు అయ్యారు, జడ్జిలు అయ్యారు, చీఫ్ మినిస్టర్లు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, వాళ్ళకి రాని పదవులు లేవు. ముస్లింల తోటి నిండిపోయినటువంటి బాలీవుడ్ అని అంటాం దాన్ని, యాక్చువల్గా దాన్ని ఉర్దూవుడ్ అనాలి లేదా కరాచీవుడ్ అని పిలవాలి. ఎందుకంటే మొత్తం దావూద్ ఇబ్రాహీం కంట్రోల్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కూడాను, వాళ్ళందరూ కూడాను ముస్లిమ్స్ అయినా కానీ వాళ్ళకి బ్రహ్మరథం పట్టింది ఈ దేశం. ఎంతమంది ఖాన్లు ఉన్నారు, దిలీప్ కుమార్ దగ్గర నుంచి తీసుకొని మనకు సైరాబాను ఆ కాలం నుంచి తీసుకొని ఇప్పుడు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఖాన్లు ఉన్నా వాళ్ళందరికీ గౌరవం దక్కింది ఈ దేశంలో. కానీ ఎవరికి కూడాను అన్యాయం జరగలేదు. అయినా కానీ కూడా ఈ మత ఛాందసంతో ఈ దేశంలో ఈ సంస్కృతి పట్ల దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది ఈ దేశ విభజన అయిన తర్వాత కొనసాగుతూనే ఉంది, అంతకంటే ముందర కూడా జరిగింది. ఆ వాళ్ళ యొక్క లాంగ్ దీర్ఘకాలీనమైన స్ట్రాటజీలో ప్లాన్లో ఎటువంటి మార్పులు లేవు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక సంస్థ పేరు పెట్టుకుంటే దాన్ని మీరు బ్యాన్ చేస్తే ఇంకో సంస్థగా వాళ్ళు మళ్ళీ పునర్జీవిస్తారు. వాళ్ళు సిమీని బ్యాన్ చేశాం మనం, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు ఒక ఉగ్రవాద సంస్థ, బాంబు పేలుళ్ళ కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని అప్పుడు ఏజెన్సీస్ అన్ని వాటిని బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే అబ్దుల్ రహీమ్ రెహమాన్ అని ఒకతను, అలాగే అబ్దుల్ హమీద్ అన్నటువంటి వ్యక్తులు సిమీలో సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పిఎఫ్ఐల సెక్రటరీలుగా చేరారు. పిఎఫ్ఐని అదే పంథాలో నడిపిస్తున్నారు వాళ్ళు. వీళ్లకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఎన్ఐఏ ఈడి రైడ్స్ లో మనకు చాలా వివరాలు తెలిసాయి. హవాలా రాకెట్ ద్వారా గల్ఫ్ నుంచి పైసలు రావడము, అలాగే ఇక్కడ భూ కబ్జాలు చేయడము, ఇటువంటివి చాలా చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ధనానికి కొరతనే లేదు. ఈ ధనాన్ని వాళ్ళు దేనికి వాడుతున్నారంటే వాళ్ళ జిహాద్కు వాడుతున్నారు. 2047 వచ్చేసరికి ఈ దేశంలో వాళ్ళ ముస్లిం రాజ్యం ఉండాలి లేదా ఇస్లామిక్ సత్తా చాటాలి అన్నటువంటి వాళ్ళ పాలసీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ రైడ్స్ లో బయట పడినాయి. మనం చూస్తే కనుక వివిధ కోణాల్లో వీళ్ళు జిహాద్ చేస్తున్నారు. ఒకటి లవ్ జిహాద్ అన్నది మనం చాలా గతంలో కూడా చర్చించాము. లవ్ జిహాద్ అన్నది మన స్త్రీలు మన అమ్మాయిలని వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని వివాహాలు చేయించి మత మార్పిడి చేసేది ఒక పంథ అయితే, అది హిందువులే కాదు, యువత దాని వల్ల దెబ్బతిన్న వాళ్ళే ఉన్నారు. కేరళలో హిందువులు లేదు, క్రిస్టియన్ లేదు, ఇద్దరు కూడా ఇద్దరు. ఈ లవ్ జిహాద్ భూ జిహాద్, వక్ఫ్ బోర్డు పేరు మీద వాళ్ళు భూ జిహాదులు చేస్తున్నారు, దానికి మద్దతు పిఎఫ్ఐ ఇచ్చింది. ఎక్కడ భూ కబ్జాలు చేయాలో అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి
ధనం కానీ అనేటువంటి సత్తా అడ్వకేట్లు వీళ్ళందరినీ కూడా పిఎఫ్ఐ మోహరించేసింది. అలాగే ఈ దేశం పట్ల ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరిగినా దాని వెనకాల పిఎఫ్ఐ హస్తం ఉన్నట్టు మనం గత 2-3 సంవత్సరాలు చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ మాలాంటి వాళ్ళు కొంత ఈ ప్రభుత్వం మీద చాలా గౌరవం ఉండి వాళ్లకు అడ్వైస్ ఇద్దాము అనుకున్నట్టు చాలా మంది దేశభక్తులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు పిఎఫ్ఐని మీరు ఎందుకు బ్యాన్ చేయట్లేదు, గత 5-6 ఏళ్ళుగా మేము చెప్తున్నాం, రాయే దురుస్తాయే లేట్ అయింది కానీ ఇప్పుడు వచ్చింది దాన్ని మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, సంతోషిస్తున్నాం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. కాకపోతే ఇది ముందరే చేసి ఉంటే బహుశా ఇంకా కొంత మనకు ఇటువంటి పరిస్థితులు వచ్చిండేవి కాకపోవచ్చు. భూ కబ్జాలు, అలాగే మనం చూస్తున్నా వీళ్ళు చేస్తున్న దాంట్లో హలాలా మీట్, ఎక్కడ చూసినా మీకు హలాలా మీట్, హిందువుల ఈరోజు మీరు బయటికి వెళ్ళారంటే మీకు జట్కా మీట్ అంటే మన సాంప్రదాయబద్ధంగా హిందువులు ఒక బలి ఇచ్చి దాన్ని హింసించకుండా ఒకే ఏటుతో చంపి ఆ మాంసం తినేటువంటిది లేదు. మీరు మెక్డొనాల్డ్స్కి వెళ్ళండి లేదా కేఎఫ్సికి వెళ్ళండి, పెద్ద పెద్ద అవుట్లెట్స్కి వెళ్ళండి, ఎక్కువ హలాలా మీటే దొరుకుతుంది. హలాలా మీట్ అంటే ఆ జీవిని చిత్రహింసలు చేసి చంపన్నది వాళ్ళ హలాలా మీట్ మనకు తెలుసు, దాని సంగతి మనం గుర్తించుకోకర్లేదు. అంత దారుణంగా చనిపోయేటటువంటి జీవి నరంలో ఆ వేదన ఉంటుంది కాబట్టి అటువంటి మాంసాన్ని కనుక వీళ్ళు భక్షిస్తే వీళ్ళలో పైశాచికత్వం వస్తుంది. ఈ ముస్లింస్లో అది పైశాచికత్వం వస్తుందా లేదా అన్నది వాళ్ళు నేర్చుకోవాలి, కానీ అది తిని హిందువుల్లో మాత్రం తప్పకుండా వస్తుందని నా భయం. అందుకనే ఇటువంటి జిహాలు కూడా చేస్తున్నారు. సరే హలా సర్టిఫికేట్ కోసం కోటాను కోట్ల రూపాయలు వాళ్ళకి ఆ ఇమాములకు ఇవ్వాలి, ఇస్తే కానీ సర్టిఫికేట్ రాదు. సర్టిఫికేట్ రాకపోతే కనుక మీరు దాన్ని డిస్ప్లే చేసుకోలేదు. ఒక మాంసానికి మాత్రం వాడు పరిమితి ఉందా అంటే లేదు. ధాన్యాలకు, తినే బండారాలకు, అలాగే సర్వీసెస్కి, ఈవెన్ సేవలకు కూడా మీరు ఏమైనా సోషల్ సర్వీస్ చేసి లేదా ఇతరత్ర ఏమైనా సేవలు అందించి కూరియర్లు వీటన్నిటికి కూడాను హలాలా సర్టిఫికేషన్ కావాలని కోరడం, ఇవి లేకపోతే కనుక ముస్లింలు ఏమి వాడమని చెప్పి జిహాద్ చేయడం, ఇటువంటివి ఎన్నో విధాలైన జిహాద్లు వీళ్ళు చేస్తున్నారు. అంటే ఈ దేశం మీద ఒక దాడి, ఈ సంస్కృతి మీద దాడి నిరంతరం నడుస్తుంది. దీనిని ఒక ప్రభుత్వాలే అరికడతాయి అనుకోవడంలో కల్లా ప్రజలు, ప్రజా సంస్థలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే మీడియా, వీళ్ళందరి పాత్ర కూడా దీంట్లో ఉన్నది. వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వీళ్ళని ఎక్స్పోజ్ చేయంది మనకు ఇటువంటి పరిస్థితులు ఇంకా పునరావృతం అయ్యేటువంటి ప్రమాదమే ఉంది. రైట్ గిరిధర్ గారు, పిఎఫ్ఐని బ్యాన్ చేశాం, రైట్, శ్రీనివాసానంద సరస్వతి గారు కూడా ఈ విషయమై మాట్లాడతారు. ముఖ్యంగా నిన్న కమలానంద్ భారతి గారు, ప్రముఖ స్వామీజీ గారు ఒక ట్వీట్ చేశారు, తిరుమల వెళ్ళదలుచుకుంటే దయచేసి సతీమణి గారితో కూడా వెళ్ళండి, ముఖ్యమంత్రి గారు, వారి సతీమణి గారు ఇద్దరు గౌరవప్రద విశిష్ట వ్యక్తులే, ఒకవేళ శ్రీవారికి వస్త్రాలు సమర్పించాలన్నా, పూజలు చేయాలన్నా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఇద్దరు వెళ్ళి ఉంటే బాగుండేది, ఫ్లైట్లో హైదరాబాద్లో మేడం గారు దిగిపోయారు, వారు ఒక్కరే వెళ్ళారు, తిరుమల వెళ్ళిన ప్రతిసారి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్తారు, ఇది శాస్త్ర విరుద్ధమని అందరూ చెప్తున్నారు. అలాగే వాళ్ళ రమణ దీక్షితులు గారు కూడా మాట్లాడారు, అది పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా అది తిరుమలకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి మాట్లాడదాం. మరి ముఖ్యమంత్రి గారికి ఒకవేళ ఇష్టం లేకపోతే, వారి సతీమణి గారికి ఇష్టం లేకపోతే, దయచేసి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళకండి సార్. హిందూ ఒకవేళ మీ మంత్రివర్గంలో ఎవరైనా హిందువులు ఉన్నట్టయితే, నిజమైన హిందువులు ఉన్నట్టయితే, ఒకవేళ ఉంటే వాళ్ళని పంపించండి, వాళ్ళతో పూజలు చేయించండి, మేమేం అనుకోం కదా. ఎప్పుడైనా ఇవాళ చర్చిలకు కానీ మసీదులకు కానీ వేరే విధంగా అన్యాయం జరిగిందా, అవమానం జరిగిందా? కానీ హిందూ దేవుడి దగ్గరకు వస్తలకే ఎందుకు అవమానం జరుగుతోంది? అసలు ఈ చర్చ చేపట్టాలని అనుకోలే, కానీ చూస్తూ ఉంటే రాను రాను హిందువులే మైనార్టీలు అయ్యే పరిస్థితి వచ్చింది, హిందువులే దేవురించే పరిస్థితి వచ్చింది, హిందువులు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి మనకి? స్వామీజీ గారు మాట్లాడతారు, వచ్చింది ఈ రోజున దేశాన్ని ఎలా రక్షించుకోవాలో యువత ఆలోచించుకోండి, ప్రతిదీ జాగ్రత్తగా గమనించండి. ఇప్పటికే మన లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ కానీ, అలాగే ఎన్నో ప్రదేశాల్లో జరిగిన బాంబు దాడులు కానివ్వండి, బొంబాయిలో జరిగిన మారణహోమం కానివ్వండి, దేశ విదేశాల్లో జరుగుతున్నాయని కూడా గమనించండి. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్టయితే దయచేసి పోలీసు వారికి తెలియజేయండి. ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినట్టయితే అది కూడా పోలీసులకు తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా
మనకెందుకులే అని ఊరుకోకండి. ఏది జరిగితే అది కుటుంబ వ్యవస్థే కాదు, దేశ వ్యవస్థ కూడా ప్రమాదం. ఆల్రెడీ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అనుభవిస్తోంది, సిరియా అనుభవిస్తోంది, ఇరాక్ అనుభవిస్తోంది. అనేక దేశాలు ఉగ్రవాదుల బారిన పడి ఎంత నాశనం అయ్యాయో మనకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి, పిల్లలకు మంచి ఏంటో చెడేంటో నేర్పండి, వారికి ధైర్యం నూరిపోయండి, ఇతరుల నుంచి అప్రమత్తంగా ఉండటం కూడా నేర్పండి. స్వామిగారు నమస్కారం. నమస్తే అండి సాంబశివరావు గారు. ఎస్ మాట్లాడండి స్వామిగారు, ఇవాళ సబ్జెక్ట్ చెప్పాం కదా మీకు. యా సాంబశివరావు గారు. స్వామి, అదే ఒకసారి మనం మన భారతదేశానికి ఇటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం మరి శ్రీరామచంద్రమూర్తి అని మనకి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అటువంటి రాముడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఈ దేశం కోసం చెప్పాడండి. ఈ దేశం సంస్కృతి, ఈ దేశం తాలూకా నడవడిక, ఈ దేశం తాలూకా జన్మభూమి తాలూకు గొప్పతనాన్ని చెప్పారండి రాములు వారు. లక్ష్మణస్వామి రాముడితో అంటారు, అన్నయ్య అయోధ్యలో ఏమున్నది, లంకానగరం చూస్తే మొత్తం బంగారమయం వజ్ర వైఢూర్యాలతో ప్రకాశిస్తూ ఉన్నది అన్నయ్య. మనం అయోధ్య నగరాన్ని ఎలాగా మనం జయించాము కదా, లంకా నగరాన్ని ఎక్కడి నుండి పరిపాలిద్దాము అయోధ్యని అంటాడు లక్ష్మణుడు. రాముడు నవ్వుతూ లక్ష్మణస్వామిని మందలిస్తాడండి. అపి స్వర్ణమయి లంక నమే లక్ష్మణ రోచతి జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, అయోధ్య కంటే లంకానగరం వజ్ర వైడూర్యాలతో సంపదలతో ఉండొచ్చు, కానీ నాకు రాత పుడుతూ ఉన్నది, అసహ్యం వేస్తూ ఉన్నది. జన్మభూమి ఏదైతే ఉన్నదో అయోధ్య, అది స్వర్గం కంటే గొప్పదయ్యా అని. కాబట్టి ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి, ఈ దేశంలో జన్మించినటువంటి, ఈ దేశంలో జన్మ తీసుకున్నటువంటి మనం ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరూ. అది ముఖ్యమంత్రిరా, ప్రధానమంత్రి ఎవరు కానీ. అందుకే రాయపూర్ సుబ్బారావు గారు అన్నారు కాదు, సాంబశివరావు గారి గతంలో మనం చెప్పుకున్నాం, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్నారు. నీ జాతి గౌరవాన్ని నువ్వు నిలబెట్టాలి. నువ్వు ఎక్కడ పుట్టావు అసలు? ఈ భారతదేశంలో పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి, ఈ పంచభూతాలతో మహర్షులు నడయాడినటువంటి ఈ దివ్య దేశములో రాముడే పాదం పెట్టిన పుణ్యభూమి, సీతామహాతల్లి నడిచినటువంటి పవిత్ర భూమి, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది తపోధనులు, ఎంతోమంది పుణ్యాత్ములు, ఎంతోమంది త్యాగధనులు ఇటువంటి భూమిలో ఈ భారతదేశంలో పుట్టితే, ప్రపంచానికి గురుస్థానములో, ప్రపంచానికి అక్షరజ్ఞానం లేని సమయంలో ప్రపంచానికి జ్ఞానప్రదానం చేసినటువంటి భారతదేశం, ప్రపంచానికి తినడానికి తిండి లేకపోతే ఈ దేశానికి ఎంతమంది వచ్చారో సాంబశివరావు గారు, తినడానికి తిండి లేక అన్నపూర్ణ మన భారతదేశం. ఎన్ని దేశాలకి అన్నం పెట్టామండి? ఈరోజు మీరు ఏదైతే సిరియా చెప్పారో, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆఫ్ఘనులు, రకరకాలుగా ఫ్రెంచ్ వారు, అరేబియన్లు, చైనా వాళ్ళు, అలాగే పక్కన ఇంగ్లాండ్ వాళ్ళు, ఎన్ని దేశాలండి, వాళ్ళందరూ భారతదేశానికి వస్తే వాళ్ళకి అన్నం పెట్టి ఆదుకున్నటువంటి పుణ్యభూమి మన భారతదేశం. ప్రపంచానికి ఏమి నేర్పాలో నేర్పాం, ప్రపంచానికి ఏది ఇవ్వాలో ఇచ్చాం. అటువంటి ఈ జాతి గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఈ దేశం పైన, రాష్ట్రం పైన, ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ముఖ్యంగా ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధముగా ప్రజల మనోభావాలను గౌరవించి ఈ జాతి తాలూకా, ఆంధ్రుల తాలూకా, ఇక్కడ ఉండేటువంటి దేవాలయాల తాలూకా పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం, ఒక దేశానికి రాజ్యాంగం ఎంత గొప్పదో తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ ఉండేటువంటి డిక్లరేషన్ అంత గొప్పది. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి అక్కడ స్థల పురాణం అంత గొప్పది, వెంకటేశ్వర స్వామికి ఆచారం అంత గొప్పది. అటువంటిది రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ఈ దేశాన్ని గౌరవించినట్ల సాంబశివరావు గారు, ఈరోజు మనం TV5 సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఈ రాజ్యాంగాన్ని గౌరవించిన వాడు ఈ దేశాన్ని ఏం గౌరవిస్తాడు? అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఆచారాలు, అక్కడ సాంప్రదాయాలు, అక్కడ ఉండేటువంటి విషయాలని మీరు గౌరవించకపోతే మీరు ఎలాగా వెంకటేశ్వర స్వామిని మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు? మీరు ఏ విధంగా హిందూ ధర్మాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు? ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో మీరు పెరిగి ఒక ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైనటువంటి హిందువులందరూ కూడా రథాన్ని మీకు పడితే, బ్రహ్మరథాన్ని పడితే, ఈరోజు హిందువులకి కనీసం గౌరవాన్ని మీరు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు మీరు జెరూసలేం వెళ్తే కుటుంబ సమేతంగా, భార్యతో కుటుంబ సమేతంగా వెళ్తున్నారు, వెళ్ళండి సంతోషం. అదే మన తిరుమల వస్తే అక్కడ ఉండేటువంటి, తిరుమలలో ఉండేటువంటి పెద్ద చెయ్యర్లు అందరూ కూడా, పండితులు,
స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ కూడా అయ్యా మీరు భార్యతో రండి, ఇది సాంప్రదాయం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మదేవుడే తన సతీమణులతో వస్తాడు, దేవతలే సతీమణులతో వస్తారు, దేవుళ్ళే సతీమణులతో వచ్చి బ్రహ్మోత్సవాల్లో స్వామిని తిలకిస్తారు, వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తిలకిస్తారు. అటువంటి వైభవాన్ని తిలకించేటటువంటి బ్రహ్మాది దేవతలే కుటుంబ సమేతంగా వస్తే మీరు రండి ఈ బ్రహ్మోత్సవానికి చెబితే ఏం పాటిస్తున్నారు? కనీసం గౌరవిస్తున్నారా? హిందువుల మనోభావాలను అర్థం చేసుకుంటున్నారా? కేవలంగా తన లోటస్ పాండ్ పైన ఉండేటువంటి ఏదైతే పెద్ద సిలువ వేసుకొని నేను క్రైస్తవుని మీరు ప్రకటించుకున్నారో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉన్నది. పైపేసి మీరు సెక్యులర్ అంటున్నారు. మీరు సెక్యులర్ అయితే మీ ఇంటి పైన, మీ లోటస్ పాండ్ పైన ఏం అక్కడ ఓంకారము, ఇతర మతాల చిహ్నాలు లేవు, ఒక సిలువ ఎందుకు పెట్టుకున్నారు? అంటే హిందువులకు అగౌరవపరచడమా మీ ఉద్దేశం? హిందువులకు అసలు గౌరవించరా మీరు? ఈరోజు తిరుమల వెళ్తే ఒక పక్క మీ ప్రభుత్వం ఫ్లెక్సీలు నిషేధం అంటున్నారు. ఈరోజు మా దేవుళ్ళు కప్పేశారండి సాంబశివరావు గారు. మా దేవుళ్ళు తిరుమలలో ఉండేటువంటి దేవాలయాలు మొత్తం పెద్ద ఫ్లెక్సీలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా హిందూ దేవుల కంటే, మన దేవతల కంటే గొప్పవారా? ఈ పదవులు శాశ్వతమా? ఈ ముఖ్యమంత్రి పదవి శాశ్వతంగా ఉండిపోతుందా? ఈయన శాశ్వతంగా ఉండిపోతారా? మరి తిరుమలలో ఏం జరిగిందండి సాంబశివరావు గారు? అలా పెట్టొచ్చా? ఒక ముఖ్యమంత్రి అటువంటి పని చేయొచ్చా? ఎవరైనా తప్పు చేస్తే మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, యజ్ఞత చరసి శ్రేష్ఠ తత్తదేవే తరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థనువర్తతే. పెద్దలు ఏదైతే ఒక ధర్మబద్ధముగా నడుస్తారో, పెద్దలు దేన్ని గౌరవిస్తారో, పెద్దలు ఏ విధముగా వారు ఉన్నతముగా జీవిస్తారో సమాజం కూడా వారిని అనుకరిస్తూ ఉంటుంది అని గీతాచార్యుడు చెప్పాడండి. ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి పెద్దగా అన్ని మతాలని గౌరవించాల్సిన మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు హిందువులంటే ఒక చిన్న భావన, హిందూ దేవాలయంటే కేవలం ఏదో హిందువుల ఓట్ల కోసం, హిందువుల కోసం మీరు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారే, కానీ బ్రహ్మోత్సవాలకి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? మీరు కుటుంబ సమేతంగా మీ భార్యతో ఎందుకు రాలేకపోతున్నారు? ఇది ధర్మమా? మన హిందూ ధర్మశాస్త్రాలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తేనే భార్య లేకుండా చేయమండి సాంబశివరావు గారు. ఒక త్రినాథ స్వామి వ్రతం, ఏ పూజ చేసినా, ఏ వ్రతము చేసినా పక్కనే భార్య ఉండాలి. కనీసం భార్య లేకపోతే ఎడమ వైపు ఒక ఉత్తరీయమైన వేసుకుని కూర్చునేటువంటి సాంప్రదాయం మనది. అటువంటి ఈ సనాతన ధర్మం ఏదైతే మీరు చెప్పారో, హిమాలయం సమారభ్యం యావదంతి స్థరోవరం తమ్ దేవ నిర్మితం హిందూస్థానం ప్రత్యక్షసే. ఇది భారతదేశం, ఇది హిందూ దేశం. హిందూ అంటే హిమ్ అంటే పాపం, ధూ అంటే దహించేది, పాపాన్ని దహించేది హిందూ ధర్మం, జ్ఞానం వైపు ప్రకాశించేది హిందూ ధర్మం. అందుకే భారతదేశం అన్నారు. భా అంటే ప్రకాశం, రత అంటే కోరేవాడు, ఆనందించేవాడు. విజ్ఞానాన్ని కోరుతాం, ప్రకాశాన్ని కోరుతాం, జ్ఞానం వైపు మనం ప్రయాణిస్తాం. తమసోమ జ్యోతిర్గమయ అటువంటి గొప్ప వేదాలు, అటువంటి జ్ఞాన శాస్త్రాలు ఈ దేశంలో పుడితే ఈరోజు అటువంటి సనాతన ధర్మాన్ని, తిరుమల ఆచారాల్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించడం, దేవాలయాలు కనిపించకుండా ఫ్లెక్సీలతో ముంచేయడం ఎంతవరకు సమంజసం? ఇది ధర్మమా? ఒక్కసారి వైసీపీ హిందూ పెద్దలందరినీ అడుగుతున్నాం, ఈ పార్టీలో ఎంతమంది హిందూ మంత్రులు ఉన్నారు, ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు చెప్పండి. మీరైనా దేవాలయాలు తలుపులు మూసే విధంగా ఫ్లెక్సీలు పెట్టడం న్యాయమా? ఇది ధర్మమా? మీకు మంచి జరుగుతుందా? ఈ అధికారం ఏమైనా శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటున్నారా? ఏమిటి చేస్తున్నారు? స్వామీజీ గారు, ఇది ఒక్కటే సబ్జెక్ట్ కాదు. ఈ రోజున ఉగ్రవాద సంస్థలు పెట్టరేగిపోతున్న ఈ వేళ హిందూ దేశాన్ని ఎలా రక్షించుకోవాలి, దేశ సమైక్యతను ఎలా కాపాడుకోవాలి, ఇంకొకసారి ఎక్కడ కూడా ఉగ్రవాద సంస్థలు మాట ఎత్తే ప్రసక్తి లేకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పౌరులు కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దీని మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. మామిడి గిరిధర్ గారు మాట్లాడతారు. వచ్చిన బ్రేకర్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, మరి ఇంకొక 20-30 సంవత్సరాలలో ఇది ఇస్లామిక్ దేశంగా చేద్దామని కొందరు అనుకుంటున్నారని, వీలవుతుందా? 800 సంవత్సరాలు పరిపాలిస్తేనే వీలు కాలేదు, 200 సంవత్సరాలు పరిపాలించిన మత ఛాందస్వాదులు కూడా వీలు కాలేదు. ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, మతాన్ని ఎలా రక్షించుకోవాలి, హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, మనకు భగవంతుడు ఉన్నాడు సార్, ఇంకా ఏంటి అసలు ఎందుకు ఉగ్రవాద సంస్థలు పెట్టరేగిపోతున్నాయి, హిందూ మతాన్ని ఎందుకు తుదముట్టించాలనుకుంటున్నారు, భారతదేశాన్ని అస్థిరపరిస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? నేను కొన్ని పేర్లు చెప్తాను. కపిస్థానం పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? ఏంటండి అది? పురుషపురం. కపిస్థానం
కపిస్థానం. ఓకే, ఏం లేదు సార్, కపిస్థానం, కపిస్థానం. ఓకే, అలాగే పురుషపురం, పుష్కళావతి, మూలస్థానం. ఈ పేర్లు విన్నా, ఎప్పుడైనా విన్నారా ఇవి? లేదు సార్. కపిస్థానం అంటే కాబుల్ ఈరోజు. ఓకే, కపిస్థానం అంటే ఈరోజు కాబుల్. పురుషపురం అంటే పెషావర్. పుష్కళావతి అంటే చర్సడ్డా. మూలస్థానం అంటే ముల్తాన్. అక్కడ హిందువులు ఉండేవారు, ఈరోజు ఏమయ్యారు వాళ్ళు? కాబట్టి హిందువులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కోసం వాళ్ళు కనుక క్షాత్రం అవలంబించకపోతే ఏమవుతుందో మనకు చరిత్రలో ఉదాహరణలు ఉన్నాయి. రాజా దాహిర్ సేన్ ఎదుర్కొన్న ఆ దెబ్బకు అప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మొప్ప రావాల సమయంలో మళ్ళీ వాళ్ళు అరబులను తరివివేస్తే రమారమి 400 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేకపోయారు. ఒక సంఘటీకృతమైనటువంటి ఒక ఫెడరేషన్ తయారు చేసి రాజ్పుట్లందరూ కూడా ఎదుర్కోగలిగారు. కాబట్టి వాళ్ళు ముష్కరులు రాలేకపోయారు, 400 సంవత్సరాలు ఆపగలిగారు. అలాగే లచిత్ బర్ఫూకన్ మనకు అస్సాంలో ఆయన చేసినటువంటి యుద్ధం వల్ల మొత్తం మొఘల్ సైన్యం అంతా కూడా కుప్పగూలిపోయింది. దాని తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు లేనటువంటి దెబ్బ కొట్టాడు ఆయన, లచిత్ బర్ఫూకన్. ఆయన గురించి మనం వినమే. కాబట్టి ఈ భారతదేశంలో మనం చూసామంటే మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కపిస్థానం అంటే కాబుల్ నుంచి తీసుకొని మీరు బ్రహ్మస్థానం దాకా, బర్మా దాకా, నా 3 కోట్ల దేవతలు ఎంతమంది ఉన్నారో, ఏ ఒక్క దేవత చేతిలో అయినా మీకు అస్త్రం లేకుండా ఉందా చెప్పండి నాకు. అలాగే ఇప్పుడు మన దసరాలో మనం ఆయుధ పూజ చేస్తాం. ఆయుధాన్ని, శస్త్రాన్ని, క్షాత్రాన్ని నమ్మేటువంటి సంస్కృతి మనది. ఎక్కడి నుంచో మనకు అహింసో పరమో ధర్మ అని చెప్పి మన మీద నూరు పోశారు, కానీ సత్యహింస ఉన్న చెయ్యాలి తప్పకుండా అని చెప్పి వచ్చినటువంటి మరుసటి సెంటెన్స్ను మనకు కప్పిపుచ్చారు వాళ్ళు. అవును, అహింసో పరమోధర్మ ఎవరు కాదనట్లేదు, కానీ ధర్మాన్ని పరిరక్షించడం కోసం క్షాత్రం ఉండాలి, అహింస ఉండాలి అని చెప్పిన దాన్ని వీళ్ళు మనకు దాచిపెట్టారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు గ్రమేపి కొన్ని సంవత్సరాలుగా మనలో ఉన్నటువంటి ఆ క్షాత్రాన్ని నిర్వీర్యం చేసి పిరికి వాళ్ళలాగా తయారు చేసింది మన సమాజం అంతా కూడా అలా తయారైంది. లేకపోతే వీళ్ళు మన మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొనే క్షమత మన సమాజంలో ఉంది. కాబట్టి ఈరోజు మీరు నేను ఇప్పటికి కూడా సనాతనులుగా ఉన్నాం. మనం రమారమి 80% ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా ఇంకా సనాతన ధర్మంలో ఉన్నారు అంటే కనుక దానికి కారణం మన పూర్వీకులకు చేసిన పోరాటం కారణంగానే మనం ఉన్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అందరినీ కత్తులు పట్టుకోమని నేను అనట్లేదు, కానీ మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడానికి మీకు సంఘటీకృతం అవ్వాలి. మీరు సంఘటీకృతమైనప్పుడే మీరు ఏదైనా ఇటువంటి మన మీద జరుగుతున్న దాడులకు మనం ప్రతిస్పందన ఇవ్వగలం. మనం హిందువులలో ఐక్యమత్యం లేనప్పుడు, మనకు సంఘటీకృతం కానప్పుడు మనల్ని వాడు చాలా సునాయాసంగా వాళ్ళని మనం టార్గెట్ చేయవచ్చు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మనలో ఐక్యత లేనప్పుడే మనకి ప్రాబ్లం వస్తుంది. ఐక్యత ఈ సమాజంలో, హిందూ సమాజంలో ఐక్యత అన్నది ఎందుకు ఉండదు అన్నదానికి కూడా కారణం ఉన్నది. మనం వైవిధ్యాన్ని మనం గౌరవిస్తాం. శాక్తం ఉంటే శైవం ఉంది, శైవం ఉంటే వైష్ణవం ఉంది, కాపాలి మతం ఉంది, ఎన్నో మతాలు ఉన్నాయి మనకు. మనకు ఆదిశంకరుల అద్వైతం ఉంటే మనకు కణ్వ మహామహర్షి అనుసిద్ధాంతం ఉన్నది. ద్వైతం, విశిష్టాద్వైతం, నాస్తికత్వం, ఆస్తికత్వం, అలాగే మనకు విగ్రహారాధన, మనకు సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన, ఇటువంటి ఎన్నో వైవిధ్యాలు ఉన్నటువంటి దేశం. కాబట్టి ఈ వైవిధ్యాలలో మనకు ఇంతకాలం కొన్ని 100 వేల సంవత్సరాలుగా ఇంత వైవిధ్యం ఉన్నా అందరినీ ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి మనలో మన పెద్దవాళ్ళు నాటారు. కానీ మన సంస్కృతి మీద దాడులు జరిగినప్పుడు అన్ని విభేదాలు పక్కన పెట్టి అందరూ ఏకుమ్మడిగా దాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనలో ఉన్నటువంటి విభేదాలని ఎక్కువ పెద్దగా చూపించి అబ్రహామిక్ మతాలు ఏవైతే ఉన్నాయో, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, దీంట్లో పాపం మన భారతీయ సనాతన సంస్కృతి అర్థం కానటువంటి వాళ్లను చాలా సునాయాసంగా వాళ్ళని, వాళ్ళ ఆత్మలను కొనుక్కుంటున్నారు. వాళ్ళ సోల్ హార్వెస్టింగ్ అంటారు, వీళ్ళని కొనుక్కోవడం జరుగుతుంది. దానివల్ల మనకు సమాజంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మనకు చూస్తే కనుక తమిళనాడులో, ఆంధ్ర కోస్ట్లో ఆల్రెడీ మనం నినాదం వింటున్నాం. మనం ఈ దేశంలో హిందువులకు ఒక దేశం ఉన్నది, ముస్లింలకు పాకిస్తాన్ వచ్చింది, క్రిస్టియన్లకు వేరే దేశం కావాలని నినాదాలు మొదలుపెట్టారు.
ఈ దేశంలో చీలిక రావడానికి కారణం మనలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ వైవిధ్యాలని వాళ్ళు పెద్ద విభేదాలుగా చూపించి మనలో వైషమ్యాలను నింపే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానిని ఎదుర్కోవాలి. మనకు మన పీఠాధిపతులు స్వామీజీలు వీళ్ళు ఒక తాటి మీద రావాలి. అలాగే మీడియాలో మీలాంటి వ్యక్తులు మీలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు, దీన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఈరోజు మీరు ఇటువంటి చర్చ పెట్టినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే లేకపోతే ఇది కేరపటి కింద తోసేది ఏదో హిందూ ముస్లిం ఇష్యూ కింద తోసేస్తున్నారు. హిందూ ముస్లిం ఇష్యూ కాదు, మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ముస్లింలు సురక్షితంగా ఉన్నారంటే భారతదేశంలోనే ఉన్నారు. పాకిస్తాన్లో సురక్షితంగా లేరు వాళ్ళు, ఇరాన్లో సురక్షితంగా లేరు. ఈరోజు ఇరాన్లో చూశారు అంటే మీరు ఒక ఇస్లామిక్ కట్టర్ భావజాలం ఉన్నటువంటి దేశాలు ఏవి ఈరోజు నిలిచేటువంటి పరిస్థితి లేదు. ఇరాన్లో ఈరోజు ఆ కమైనీ ఉంటారో పోతారో తెలియదు. స్త్రీలు విపరీతంగా ఉద్యమం చేస్తున్నారు వాళ్ళకి హిజాబ్ వద్దు అని. కానీ ఇక్కడ పిఎఫ్ఐ మైసూర్లో హిజాబ్ కోసం వాళ్ళు ఎంత ఉద్యమం చేశారు వాళ్ళు. అక్కడ ఆ దేశాలలో ప్రజలు ఆ ఇస్లామిక్ కట్టర్పంతి భావజాలం నుంచి బయటకు రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని దాంట్లో తోసే ప్రయత్నం పిఎఫ్ఐ లాంటి సంస్థలు చేస్తున్నాయి. కాబట్టి వాటిని ఎక్స్పోజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. తప్పకుండా స్వామీజీ గారు, గిరిధర్ గారు రక్షణ రంగ నిపుణులే కాకుండా ఇంటర్నల్గా కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు మనకి. దయచేసి ఇప్పటికైనా హిందువులు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి, దేశాన్ని రక్షించుకుందాం రండి. మరి మిగతా దేశాల కన్నా కూడా మైనార్టీగా పిలువబడే చాలామంది ఇక్కడే సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టమైన పోస్టుల్లో కూడా ఉంటున్నారు. వేరే దేశాల్లో ఇలా లేదే. అయినా సరే ఈ దేశంలో పుట్టి ఈ దేశం గాలి పీల్చుకుంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం ప్రజాస్వామ్య గాలి పీల్చుకుంటూ ఈ దేశాన్ని నాశనం చేద్దామనుకుంటున్నారు, హిందూ మతాన్ని నాశనం చేద్దామనుకుంటున్నారు, హిందూ మతంలో కులాల మధ్య కుంపట్లు పెడదామనుకుంటున్నారు. మొన్న ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను, సింధు అనే అమ్మాయి ఏదో చేసింది సార్, ఓ తప్పు చేసిందో ఒప్పు చేసిందో, ఆ అమ్మాయికి కులాన్ని ట్యాగ్ చేసి పెట్టారు, కులాన్ని ట్యాగ్ చేసి పెట్టారు. అంటే వీరేంత వరకు మనం విడగొట్టం అన్నమాట. ఇలాది స్వామీజీ గారు, స్వామీజీ గారు మాట్లాడండి. స్వామి వివేకానంద గారు మాట్లాడారండి, 157 సంవత్సరాలు మీ పక్కింటి వాడు ఒక ఆయన హిందువు, ఆయన మతం మారితే ఒక హిందువు సంఖ్య తగ్గింది అనుకోదు, హిందూ ధర్మం ఒక శత్రువు పెరిగారు అని చెప్పారు. చాలా మొత్తం అండి. ఈరోజు ఈ దేశంలో మీరు ఏదైతే చెప్తున్నారు, గిరిధర్ గారు ఏదైతే చెప్పారు, మన దేశంలో మన మధ్యలో ఉంది ఈ పుణ్య భూమిలో, ఈ ధర్మ భూమిలో ఉన్న మనం ఒక ఒత్తిడిక కుటుంబంగా జీవించమని చెప్పింది మన ప్రాధాన్యం. కానీ బాధాకరం ఏంటంటే మన మన దగ్గర నుంచి మనకే తెచ్చుకుని మనల్ని కట్టేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, ఈ మూలాన్ని పూర్తిగా చేర్చేయడానికి ఎన్ని కుట్రలండి గతంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఎన్ని కుట్రలండి గతంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. అరే ఈ భారతదేశంలో ఉండి ఏ దేశానికో చేకొట్టడం ఏంటండి సాంబశివరావు గారు? అంటే ఈ దేశంలో ఉండి ఆ దేశానికి నువ్వు చేకొడితే వెళ్ళిపో, నీకు ఎవడ ఉండమన్నాడు ఈ దేశంలో? ఈ దేశం నీకు నచ్చలేదు, ఈ సంస్కృతి నీకు నచ్చలేదు, ఈ ధర్మం నీకు నచ్చలేదు, వదిలే, వదిలేసి ఆ దేశం పాకిస్తాన్ పోతావో, బంగ్లాదేశ్ పోతావో, ఆఫ్ఘనిస్తాన్ పోతావో, ఎక్కడికి పో. అరే మా మధ్యలో ఉండి మా దేశాన్ని మా దేవతలు కించపరుస్తావేంటి? 10 నిమిషాలు పక్కకు తప్పుకోండి, హిందువులందరినీ నేను నరికేస్తానంటాడు ఒకడు, ఆ హిందూ దేవతలకి శక్తి లేదంటాడు ఒకడు, ఆ హిందూ ధర్మం మూఢత్వం అంటాడు ఒకడు, అరే మీకు హిందూ ధర్మం నచ్చలేదు పొండయ్యా ఈ దేశం వదిలేసి, మాకు దరిద్రం వదిలేస్తుంది ఏమిటి ఇది? సాంబశివరావు గారు, మనమేమో ప్రేమిస్తాము, విశాల భవనం అనేది, ఈ పరమత సహనం మనకు నేర్పింది మన సంస్కృతి, మన వేదం నేర్పింది, మన రుచులు నేర్పారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆదరించినటువంటి ఏకైక దేశం ఇప్పటికీ ఇజ్రాయెల్ వెళ్తే భారతీయులకి దండం పెడుతున్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి 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 ఏ దేశం కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే మన దేశం ఆశ్రయం ఇచ్చిందండి ఇజ్రాయెల్కి. ఇప్పటికీ ఇజ్రాయిల్ ఎవరైనా వెళ్తే వాళ్ళకి మన భారతీయులు అంటే అంత గౌరవిస్తున్నారండి ఈరోజు మన భారతీయుల్ని. ప్రపంచంలో ఎన్ని దేశాలు మన గౌరవిస్తున్నాయి, మరి ఈ దేశంలో ఉండే వాళ్ళు ఈ దేశాన్ని ఎందుకు గౌరవించడం లేదు? ఇక్కడ ఉండి ప్రత్యేక దేశం విడిపోతాం అంటున్నారు, ఈ దేశంలో ఉండి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటాడు ఒకడు, ప్రత్యేక దేశం కావాలంటాడు ఒకడు, ఏమిటిది అంటే మన చట్టాలు, మన శాసనాలు, మన రాజ్యాంగం కూడా అందరికీ అన్ని విధాలుగా గౌరవించడం కూడా తప్పేనా సాంబశివరావు గారు? ఏమిటిది, మనమేదో ఎవడైనా ముస్లింలకేమో ముస్లింకి
హజ్ యాత్రలకి రాయితీలు ఉంటాయి, క్రైస్తవులకేమో జెరూసలేంకి రాయితీలు ఉంటాయి, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అరే ఈ దేశంలో భేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే చెప్పుకుంటున్నామో అటువంటి హిందువులకి ఏ ప్రభుత్వమైనా ఈరోజు కర్ణాటక ఇస్తున్నారు, అక్కడక్కడ కొన్ని మధ్యప్రదేశ్లో అక్కడక్కడ ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో హిందువులకి ఎక్కడైనా ఒక కాశీ వెళ్తామంటే ఒక రూపాయి రాయితీ ఉందా సాంబశివరావు గారు? ఒక హిందువుడు పడిపోయిన మా పాడుపడిపోయిన ఆలయం కట్టుకుంటామంటే ఈ ప్రభుత్వాలు ఒక రూపాయి ఇస్తున్నాయా రాష్ట్ర ప్రభుత్వం? మరి హిందువుల్ని మైనార్టీని బుజ్జగించడం, మైనార్టీని సంతుష్టీకరణ చేయడం, మెజార్టీని తొక్కేయడం, మనం ఏదైనా ఎవరినేనంటే అదేమో పెద్ద సెక్యులర్ అనేటువంటి పదాన్ని జోడించడం. సెక్యులర్ అంటే హిందువుల్ని అణిచేసి మైనార్టీని మీదకి తీసుకెళ్ళడం సెక్యులర్ భావన సాంబశివరావు గారు. ఏమిటి రాజ్యాంగాలు రకరకాలుగా మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిపాలన విధానాలు? కాబట్టి హిందువులందరూ కూడా ఏదైతే గిరిధర్ గారు చెప్పారు, పెద్దలు చెప్తున్నారు, సంఘటితం అవుతున్నారండి. ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏదో పగటకాలకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, మాకేమీ పర్వాలేదు నెక్స్ట్ కూడా మేమే ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు, మేము తిరుపతి ఇలాగే వెళ్తాం, మేము ఏ దేవాలయం మీద దాడులు చేసినా మేము పట్టించుకోం, క్రైస్తవ మతాన్ని ఈ రాష్ట్రంలో మేము ప్రతిష్ఠ చేస్తాం, క్రైస్తవ రాష్ట్రంగా తయారు చేస్తాం, మేము మా ఇష్టారాజ్యంగా చర్చికి డబ్బులు ఇస్తాం, మైనార్టీ సంతుష్టీకరణ చేస్తాం, మైనార్టీల కోసం చర్చిలు కట్టడానికి ప్రత్యేకంగా ఒక అంతేకాదు తిరిగి హక్కు ఉండకూడదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా తిరుపతి వైపు కన్నెత్తి చూడకూడదు. ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో ఓన్లీ హిందువులు మాత్రమే విరాళాలు ఇస్తున్నారు. విరాళాలు ఇస్తుంది కేవలం హిందూ భక్తులే. దయచేసి దాన్ని వారికే వాడదాం. అలాగే చర్చిలో ఇస్తున్నాయి కానీ మసీదులో ఇస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా వస్తున్నాయా? ఇది ఎందుకు వాడాలి? దయచేసి గిరిధర్ గారు లాంటి ప్రముఖులు మీరు మాట్లాడండి సార్. ఏ ప్రభుత్వం అయినా సరే మనం దేశం మొత్తం మీద ఒక సంఘటితం అవ్వాలి. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎక్కడ చూసినా ఓటు సీటులో కర్ఫ్యూ ఉండేది సార్. హిందువులు తరిమి తరిమి కొడుతూ ఉండేవాళ్ళు, 2 రూపాయలకి 3 రూపాయలు కూడా అమ్ముకొని బయటపడేవాళ్ళు. ఆయన ఉన్న 7 ఇయర్స్ ఒక్కసారి కూడా కర్ఫ్యూ పెట్టలేదు. పూర్తి స్థాయిలో గొల్ల కిటికీ అటువంటివి కూడా నేను వెళ్ళొచ్చాను సార్. అద్భుతంగా వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇప్పటికి కూడా వాళ్ళు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ధైర్యం కూడా చూసాం సార్. ఆయన శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, ఎంత పెద్ద లీడర్స్ అయినా ఏం మాట్లాడినా విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ లిమిట్స్లో అరెస్ట్ చేసి లోపల పడేశారు. మనకు అటువంటి లీడర్స్ కూడా ఉన్నారు, మనం గర్వపడదాం తప్పకుండా. ఏదైతే ఇటువంటి సంస్థల్ని ఎన్ఐఏ ఇవాళ తుదిముట్టించాలని కోరుకుందాం. అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇవాళ ఎన్ఐఏ కానివ్వండి, మిగతా సంస్థలు కానివ్వండి, మన ఎంత ఆదుకుంటున్నాయో దయచేసి అర్థం చేసుకోండి. ధర్మో రక్షతి రక్షిత, మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిని ఏమనొద్దు, మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టొద్దు. శివాజీ గారిని తలుచుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయి గారిని తలుచుకోండి, ఎంతోమంది యుద్ధ వీరులను తలుచుకోండి. శాంతియుతంగా ఉందాం, కానీ మనశ్శాంతిని ఎవడన్నా అడ్డం వస్తే మాత్రం అది రైట్. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న మరి మామిడి గిరిధర్ గారికి, స్వామీజీ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.